Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తాడేపల్లికి సీనియర్ నేతల క్యూ. జగన్ ఏం చేయబోతున్నారు? సీఎం జగన్ ఎన్నికల నిర్ణయాల పైన కసరత్తు చేస్తున్నారు, సీట్ల ఖరారు పైన ఫోకస్ చేశారు, సర్వే నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, గెలుపే ప్రామాణికమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేతలు పలువురు తమ వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీనియర్లు తాడేపల్లిలో సీఎం జగన్తో సమావేశమవుతున్నారు. సీఎం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీలో టికెట్ల ఖరారుపై సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలోనే సీనియర్ నేతలు పలువురు తమ వారసులకు సీట్ల విషయంలో సీఎం జగన్తో సమావేశమవుతున్నారు. గతంలోనే వారసుల వ్యవహారం తెరపైకొచ్చింది. వారసుల విషయంలో పలువురు కోరుతున్నారని, ఈసారికి సీనియర్లే పోటీలో ఉంటారనే సంకేతాలు పార్టీ నుంచి వచ్చాయి. దీంతో సీఎం జగన్ అసలు వారసులకు ఈసారి సీట్లు ఇవ్వరనే ప్రచారం సాగింది. కానీ కొందరి విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి సీటు ఖరారు చేశారు. అదేవిధంగా మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు ప్రజలతో మమేకమవుతున్నారు. దీంతో తమ వారసుల కోసం సీట్లను కోరుతున్న నేతలు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన తాజాగా సీఎం జగన్తో సమావేశమయ్యారు. టీటీడీ బోర్డు ఏర్పాటు కసరత్తులో భాగంగా భూమనను పిలిపించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో తన కుమారుడు అభినయ్ రెడ్డికి తిరుపతి సీటు ఇవ్వాలని మరోసారి సీఎం జగన్ను భూమన అభ్యర్థించారు. ప్రస్తుతం అభినయ్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇదే తరహాలో శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, చెన్న కేశవరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు తమ వారసులకు సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రేపల్లె నుంచి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తనయుడికి ఈసారి టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు. స్పీకర్ తమ్మినేని, ధర్మాన, విశ్వరూప్, తిప్పల నాగిరెడ్డి ఇలా పలువురు నేతలు సీఎం జగన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు బోస్ తన కుమారుడి సీటు కోసం మంత్రి వేణుతో పోటీ పడుతున్నారు. తాజాగా ఇద్దరి మధ్య వివాదంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం సూచనలతో బోస్ వెనక తెగారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి బుగ్గన సైతం సీఎం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. పలువురు సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించేందుకు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ అందరికీ ఒకే విధమైన నిర్ణయం తీసుకుంటారా, ఎవరికి అవకాశం ఇస్తారనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.